ఇండస్ట్రీలో ఎవరిని ఎప్పుడు తక్కువగా అంచనా వేయకూడదు, ఎవరి టైం ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పడం కష్టం. ఇప్పుడు కూడా ఇదే జరుగుతోంది. శ్రీలీల జోరు కాస్త తగ్గగానే మరో హీరోయిన్ నేనున్నాను అంటూ టాప్ చైర్ వైపు అడుగులు వేస్తున్నారు. విశ్వక్ సేన్ టు విజయ్ వరకు నటిస్తూ సైలెంట్ కిల్లర్ ఆఫ్ సౌత్ సినిమాగా మారిపోతున్న ఆ బ్యూటీ ఎవరో చూద్దామా. కొందరు హీరోయిన్లకు అదృష్టం కాస్త ఆలస్యంగా తలుపు తడుతుంది. ఇప్పుడు మీనాక్షి చౌదరి విషయంలోనూ అదే జరుగుతోంది. 2021లో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ రవితేజ ఖిలాడిలో నటించారు. కానీ రెండూ ఫ్లాప్ అవ్వడంతో ఈమెపై చర్చ జరగలేదు. హిట్ టూ హిట్ అయినా కరెక్ట్ బ్రేక్ అయితే రాలేదు ఈ బ్యూటీకి. శ్రీలీల జోరు కాస్త తగ్గుతూ ఉండడంతో ఇప్పుడు మీనాక్షి పేరు గట్టిగా వినిపిస్తోంది. పైగా మొన్న గుంటూరు కారంలో స్త్రీలీలతో పాటు నటించారు ఈ బ్యూటీ. ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ ఇచ్చినప్పటికీ బాగానే రిజిస్టర్ అయ్యారు ఈ భామ. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. ప్రస్తుతం చేతి నిండా సినిమాలున్నాయి మీనాక్షి చౌదరికి. తెలుగుతో పాటు తమిళంలోనూ దున్నేస్తున్నారు. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి, లక్కీ భాస్కర్ తో పాటు విశ్వక్ సేన్ మెకానిక్ రాఖీ, వరుణ్ తేజ్ పాన్ ఇండియన్ మూవీ మట్కాలోనూ హీరోయిన్ గా నటిస్తున్నారు మీనాక్షి చౌదరి. ఇక విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న గోట్లోనూ మీనాక్షియే హీరోయిన్. ఈ సినిమాకు 2 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది. ఇవన్నీ హిట్ అయితే అమ్మడి రేంజ్ మరింత పెరగడం ఖాయం.